हाय फ्रेंड्स, वेलकम टू राणी किचन कुवैत। एला उन्नार फ्रेंड्स, बागुन्नारा? नेनैते बागाने उन्नानु। ई रोजु नेनु चेयबोये वंट एंटो, दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो मीतो चेप्तानु। वच्चेसंडि फ्रेंड्स। नेनु ई रोजु पास्ता चेयबोतुन्ना, रेड पास्ता। दानिकि कावाल्सिन ऐटम्स फस्ट गा नेनु मकरोनिया तीसुकुन्नानंडि। ओके, नेक्स्ट वच्चेसि जिबेन्। ओके अंडि, गेमर क्रीम, केडीडी क्रीम अंडि। ओके, क्रीम, साल्ट, रेड चिल्ली पौडर, मिरियल पोडी, पसुपु, टमाटा पेस्ट, ओके ऑयल। ओके फ्रेंड्स, दानिकि कावाल्सिन इंग्रीडियंट्स इवि। ओके, इप्पुडु चेसुकोबोये विधानं चूसेद्दामंडि। ओके फ्रेंड्स, मोदटगा इला स्टव् मीद ओक बाण पेट्टुकोवालंडि। దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని మనకి వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి। ఇలా సరిపడగా ఆయిల్ వేసుకున్నామండి। ఇలా ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతా ఉండగా మనం ఈ మక్రోనీ వేసుకోవాలండి। నా తీసి పెట్టుకునే నేనైతే ఈ గిన్నెడి తీసుకుంటున్నానండి। ఇది కొవైటల్ ఫుడ్। ఓకే, గిన్నె తీసుకుంటున్నాను మక్రోనియా। ఇది ఇట్లా వేసుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి। ఇలా నూనె వేసి మనం మక్రోనియా ఉడికించుకోవడం వల్ల ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా సెపరేట్ సెపరేట్ గా ఉంటదండి। ఓకే, దానికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసుకున్నాం ఫ్రెండ్స్। ఓకే, ఇది ఈ విధంగా బాయిల్ అవుతా ఉంటది ఫ్రెండ్స్। బాయిల్ అయ్యాక మీకు చూపిస్తాను। ఓకే అండి, ఓకే, ఇలా బాయిల్ అవుతా ఉంటది। దీనికి బాయిల్ అవడానికి ఒక 5 నిమిషస్ తప్పకుండా పడుతుంది। 5 నిమిషస్ అయ్యాక చూద్దాం। ఓకే ఓకే ఫ్రెండ్స్, 5 నిమిషస్ అయిపోయింది, మనకి మక్రోనీ బాయిల్ అయిపోయింది। బాయిల్ అయిపోయిన మక్రోనీ ఈ విధంగా మిశకాలి, మిశకాల్లో ఇట్లా పెట్టుకోవాలి। అంటే జల్లిల్ లాంటి దాంట్లో మనం ఇలా పెట్టుకోవాలండి, ఉడకబెట్టుకున్న మక్రోనీ। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మరో బాండి ఇట్లా పెట్టుకొని ఈ బాండి వీట్ ఎక్కాక మనం ఏం వేసుకోవచ్చు, ఇది జిబ్దా అంటారు అరబీలో, తెలుసు కదండి। మేము ఆయిల్ వేసుకోము, అయితే ఆలివ్ ఆయిల్ అన్న వేస్తాము, లేకపోతే ఇదన్న వేస్తానండి। ఓకే, ఇప్పుడు ఇది వేస్తాను, ఇందాక చెప్పడం మర్చిపోయానండి। మష్రూమ్ అంటే పుట్టగొడుగులు, ఆనియన్స్ చెప్పడం మర్చిపోయిన సారీ అండి, మళ్ళీ చెప్తున్నాను, ఆనియన్స్ మష్రూమ్స్। ఓకే, చేసుకోబోయే విధానం, ఇప్పుడు మనం ఆయిల్ బాండి వీటెక్కింది కదండి, ఈ జిబ్ద అనేది అలా వేసుకోవాలండి। అలా వీటెక్కుతుందండి, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం। ఇది మష్రూమ్ కస్తా అంటారండి అరబీలో నేనైతే। ఓకే, ఇది కువైట్ లో ఉండే బ్యాచిలర్లకి యూజ్ అవుతుంది అండి వంట, ఎందుకంటే సింపుల్ అనమాట। మక్రోనీ ఉడికిపోతే ఒక ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకుని మనం ఇలా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట। ఇది ఇట్లా ఫ్రై అవుతూ ఉంటుంది, దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకుందామండి। పసుపు వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఉల్లిపాయలు, అందుకనే ముందుగా మనం పసుపు వేసుకుంటామండి। చూడండి, కొంచెం ఫ్రై అయిపోయినాయి మనకి। నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ అంటే పుట్టగొడుగులండి, ఈ మష్రూమ్ ని ఇలా వేసుకుందాం। ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రై అవడానికి 3 మినిట్స్ కంపల్సరిగా పడుతుంది, 3 మినిట్స్ అయ్యాక చూద్దామండి। ఓకే ఓకే ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు మనం దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్। సరిపడగా టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం, దీనికి సరిపడా మిరియల్ పౌడర్ వేసుకుందాం,
మావాళ్ళు కొంచెం స్పైసీగా తింటారండి, అందుకే నేను మిరియాల పొడి కానీ కారం కానీ కొంచెం ఎక్కువ వేస్తాను. మీరు స్పైసీగా తినకపోతే మీరు తగ్గించుకుని వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అది ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము, మిరియాల పొడి వేసుకున్నాం, కారం వేసుకున్నాం, కొద్దిగా ఇట్లా కలుపుకున్నాం అండి. ఇలా బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం దీనికి సరిపడ కొద్దిగా ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది మ్యాగీన టమాటా పేస్ట్. టమాటా పేస్ట్ వేసుకుని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. మ్యాగీన్ బాగా ఫ్రై అవటం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి. చాలా మంది ఇలా వేసి కలిపేస్తారు, అలా కాకుండా ఒక్క నిమిషమన్నా ఇట్లా ఫ్రై అవుతే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా ఫ్రై అయ్యింది కదా, ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు మనం ఈ క్రీమ్ వేసుకుందామండి, కేడిడి క్రీమ్. ఓకే, ఈ క్రీమ్ వేసుకుందాం, మనకు మకరోనీ అయితే సరిపడగా వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అలానే గీమర్ ఒక్క స్పూన్ అయితే సరిపోద్ది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనకి కుక్ కావాలి ఫ్రెండ్స్. ఓకే, ఒక 3-2 మినిట్స్ ఇది కుక్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, మిల్క్ సరిపోకపోతే ఈ క్రీము మరో డబ్బా వేసుకోవచ్చండి. ఓకే, మనం తీసుకునే దాన్ని బట్టి సరిపోతుందండి, మనకి ఎంత కావాలంటే అంత. ఓకే ఫ్రెండ్స్, ఇది కుక్ అవడానికి 1 మినిట్ టైం పడుతుంది, మళ్ళీ చూద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, 1 మినిట్ కుక్ అయిపోయింది, ఇప్పుడు చూసేద్దాం. అయిపోయింది చూడండి, ఈ విధంగా మనకి కుక్ అయ్యాక అప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న మకరోనీ అని వేసుకోవాలండి. ఓకే, ఇక్కడ పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇది ఇందులో వేసుకుని మనం ఈ విధంగా ఇలా ఇది ఈ విధంగా మనం కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, రెడ్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి మనం ఈ జిగిన వేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ జిగిన ఇట్లా పైన వేసుకుంటే మనకి ఫైనల్గా అయిపోయినట్టే ఫ్రెండ్స్. మష్రూమ్ పస్తా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కువైట్లో ఉండే బ్యాచులర్కి మాత్రం సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా ఉంటుంది, తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఏ విధంగా మైక్రోవేవ్లో పెట్టుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక లోతుగా ఉండే ప్లేట్ ఇట్లా తీసుకుని అందులో మనం కస్తీరి పెట్టుకొని ఆ పస్తా అంతా అందులో వేసుకుని ఫ్రెండ్స్ ఈ విధంగా మళ్ళీ ఈ జిబిన్ను మనం ఇలా చేసుకోవాలండి. పైన ఈ విధంగా పైన ఇలా వేసుకుని ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం ఇలా మూత పెట్టుకోవాలండి. ఇలా చేసుకుని తింటే చాలా హాట్గా బాగుంటుందండి. ఇది ఇలా చేసుకుని పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు మైక్రోవేవ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులో పెట్టుకొని ఒక 1 మినిట్ అయితే కుక్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి టైం పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే మష్రూమ్ పస్తా రెడీ ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి 1 మినిట్ అయితే అయిపోయింది, ఫైనల్గా మనకు పస్తా రెడీ అయిపోయిందండి.
ओके फ्रेंड्स चूडंडी फ्रेंड्स ई विधंगा चूसारा इला इला रावालन्नमाट एम्मी एम्मीगा उंडे मश्रूम पास्ता रेडी वीडियो गनुक मीकु नच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेयंडि सब्सक्राइब चेयंडि शेर चेयंडि फ्रेंड्स ओके नच्चिते फॉलो अवंडि ओके बाय बाय।